ఈ సన్మానాలు ఏంటి కదా ఏంటి సార్ సన్మానాలు పంచడాలు ఏంటి ఆడవాళ్ళు పర్సెంట్ వెరీ మచ్ ఎగ్నెస్ట్ అండి ఇప్పుడు మాసేషన్ ఇళ్ళకి వెళ్ళి స్వీట్ ప్యాకెట్ రాఘవేంద్ర అనే కుర్రోడు ఇంటికి వెళ్ళి స్వీట్ ప్యాకెట్ పంచి ఫోటో తీసి వాళ్ళ దీంట్లో సర్క్యులేట్ చేస్తారంట ఆ రాఘవేంద్ర అనే కుర్రోడు ఆర్టిస్ట్ అనమాట ఇదేంటంటే నా ఇంటికి వచ్చి నా కొడుకుతోనో నా కూతురుతోనో ఫోటో తీసుకుని స్వీట్ ప్యాకెట్ ఇచ్చినట్టు మేము రాఘవేంద్రకి స్వీట్ ప్యాకెట్ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి కొన్నిసార్లు అంటే ఇలా అలా ఎట్ అయిపోయారంటే మంచు అంటే ఇదంతా విష్ణు బాధ్యత తీసుకోవాలి విష్ణు ప్యానల్లో ఎవరు ఏ తప్పులు చేసినా తందే బాధ్యత ఓకే మా వైపు ప్రకాష్ రాజ్ వైపు ఏ తప్పులు చేసినా ప్రకాష్ రాజ్ ఎట్లా బాధ్యత అవుతుందో అది విష్ణు బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ భార్యలకు లేకపోతే మూవీ ఆర్టిస్ట్ లేడీస్కు చీరలు పెట్టడం ఏంటండి నో చీరలు పెట్టడం తప్పు కాదు ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వాలి ఎలక్షన్ అయిన తర్వాత ఇవ్వాలి నీకు అంత ప్రేమ ఉంటాయి సడన్గా అంత ప్రేమ ముంచుకొచ్చింది వీళ్ళకి అనుమానాలు సత్కారాలు కూడా చేస్తున్నారు సాక్షాత్ మోహన్ బాబు గారు చేశారని బయట చెప్తున్నారు షాలోలు వాళ్ళు తప్పారంట విష్ణు గారు లేకపోతే మోహన్ బాబు గారు సభ్యులు గౌరవించమంటానికి గౌరవించద్దాన్ని నన్ను గౌరవించండి అంటే ఎలక్షన్ ముందు ఏంటండి మీరు కూడా రెగ్యులర్ పొలిటికల్ పీపుల్ మాట్లాడుతున్నారా మీ ఐడియాలజీస్ మీరు మాసేషన్ ఏం చేయాలనుకున్నారో అవి చెప్పి కదా మీరు ఓట్లు అడగాలి సన్మానాలు చేసి సత్కారాలు చేసి లేకపోతే వాళ్ళ ఇప్పుడు వచ్చిందా మీ గుర్తు అంత గుర్తు వచ్చినప్పుడు ముందే చేయొచ్చు కదా ముందే మా అసోసియేషన్ సంబంధించిన వాళ్ళకి మీరు ఇవ్వచ్చు కదా ఎంతోమంది ఉన్నారు మా అసోసేషన్ అవసరార్థులు వాళ్ళందరికీ మీరు చేసి ఉండొచ్చు కదా అంతకుముందు అంతా ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దిస్ ఇప్పుడు దాకా గుర్తురాని మా అసోసియేషన్ సభ్యుల్ని సడన్గా సన్మానాలు వేసేయటాలు శాలువాలు కప్పడాలు ఇళ్ళకెళ్ళి స్వీట్లు పంచడాలు ఆడవాళ్ళకి చీరలు పెట్టడాలు డబ్బులు ఇస్తామని చెప్పి మభ్య పెట్టడాలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ మీద మేము డబ్బులు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్కి కట్టడం అనదర్ నాకు నచ్చిన వ్యక్తి కృష్ణమోహన్ ఈజ్ అ లాయర్ అత నాకు అతని మీద డౌట్ కూడా ఉందండి నేను ఐమ్ మాస్కింగ్ హు ఎవర్ కండక్ట్ ప్రకాష్ రాజుగారనో లేకపోతే విష్ణునో మాకు అతని మీద నమ్మకం లేదు ఇంకొక వ్యక్తి కూడా కావాలి మా అసోసియేషన్కి ఇంకొక ఎలక్షన్ కమిషనర్ కావాలి అటర్లీ డిస్సాటిస్ఫైడ్ మిస్టర్ కృష్ణమోహన్ కానీ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళు ఎవరు కనిపించట్లేదు సెలవుల్లో ఉన్నారు ఇంకా ఎందుకు వాళ్ళ ఉనికి పెద్దగా కన్ఫ్యూజన్ గుర్తించిన అది కండక్ట్ వాళ్ళు ఎవరు ఫోర్ గ్రౌండ్కి రారండి వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎలక్షన్ టైంలో ఉంటారు కాకపోతే కృష్ణమోహన్ అనే ఆయన కొంచెం మేనుపులేట్ చేస్తున్నాడని బయట వచ్చింది అదే కదా లేకపోతే కృష్ణమోహన్ గారు ఎందుకు ఒప్పుకోవాలి మా అసోజిషన్ స్పిరిట్కి విరుద్ధంగా పనిచేయట్లేదు అతను చెప్తాను రేపు పొద్దున ఎలక్షన్ అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ కృష్ణమోహన్ అంటే కృష్ణమోహన్ ఉండకూడదు లీగల్ అడ్వైజర్గా కానీ వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళు వాళ్ళ యొక్క విశ్లేషణ ఏంటంటే ఈ బ్యాలెట్ ఇష్యూ వచ్చినప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ వచ్చినప్పుడు ఈయన ఎమోషన్ అయ్యారు అది అతని ఓటమికి అది ఒక సంకేతము అని చెప్పి మంచి విషయం లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏంటి మీరు దగ్గరగా ట్రావెల్ చేస్తున్నారు కదా ఏదైనా అతను ఏదైనా ఆ పోరాట పటిమ తగ్గిందంట రాజ్యం ప్రకాష్ రాజు అంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని గట్టి గట్టిగా మోటుకున్న వ్యక్తి అతను నేరుగా అంత ధైర్యవంతుడు ప్రతికూల పరిస్థితుల్లో చిన్న విషయాన్ని అంత ఎందుకు ఎమోషన్ అయ్యారు అతను ఆవేదన చంద్ర మెయిన్ రీజన్ ఏంటంటే మా అసోసియేషన్ కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేస్తారనే విషయానికి ఆవేదన చెందాడు తప్ప కొట్టే కొద్ది పైకి లేస్తాడు అతన్ని ముట్టుకోవద్దండి పొరపాటున అతన్ని కొట్ కొట్టారంటే ఒక్క దెబ్బ కొడితే వంద దెబ్బలు తిరిగి కొట్టగలడు అలాంటి సో అతను ఏదో భయపడిపోయాడు లేకపోతే ఫీల్ ఏమీ ఫీల్ అవ్వాల విజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ చాలా మంది నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి సార్ వి ఆర్ విత్ యూ ఆర్ సపోర్టింగ్ మాకు అటు నుంచి మమ్మల్ని మానసికంగా రకరకాల ఎమోషనల్గా మమ్మల్ని లేకపోతే చిన్న సైజు తెరట్లు కూడా చేసి ఇచ్చేస్తున్నారు సార్ మేమైతే మాత్రం మేమైపోయి అని చెప్పి ఎంతోమంది ప్రకాష్ రాజు చెప్తున్నారు చాలా పాజిటివ్గా ప్రకాష్ రాజ్ వెరీ స్ట్రాంగ్ కాకపోతే జీవిత గారు లేకపోతే ప్రకాష్ రాజు లేకపోతే శ్రీకాంత్ ఆ పోస్టల్ బ్యాలెట్ స్కామ్ తెలిసిన తర్వాత కొంచెం చిరాకు పడ్డారు కొంచెం ఎమోషనల్ అయ్యారు తప్ప నో వేరే వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ ఎలక్షన్ అంటే మా మేనిఫెస్టో చూసిన తర్వాత అవతల వాళ్ళు నిరసించిపోయారు మా మేనిఫెస్టో అంత ప్రభావశీలంగా ఉంది అని అంటారు మీరేనా సార్ మీ అభిప్రాయం ఏంటి ఆ మేనిఫెస్టో మీద మా ఇండస్ట్రీకి అంత పెద్ద మేనిఫెస్టోలు అవసరం లేదు ఉన్నది గట్టిగా ఈడ్చుకుడితే తొమ్మిది వందల మెంబర్స్ అన్ని అన్ని మేనిఫెస్టోలు అవసరం లేదు సింపుల్ థింగ్ తను మా బిల్డింగ్ అన్నాడు ఇక్కడ ప్రకాష్ రాజు సెక్రటరీలు కొంతమంది మెంబర్లు ఉంటానికి సరిపోయే బిల్డింగ్ కట్టట్లే ఇక్కడ ప్రకాష్ రాజు వాంట్ టు గివ్ ఎ స్పేస్ ఇది ఇన్ మా అసోసియేషన్ సెల్ఫ్ సస్టైన్డ్ మా అసోసియేషన్ ప్లేస్ కోసం తను ట్రై చేస్తున్నాడు అంటే మా అసోసియేషన్లో ఒక కళ్యాణ మండపం కానీ లేకపోతే ఒక థియేటర్ కానీ సమ్ కమర్షియల్గా వర్కౌట్ అయ్యే చేసి అటు మా అసోసియేషన్ సభ్యులకి ఎవరైనా ఉపయోగపడుతూ అది బయట హైర్ చే రెంట్కి ఇస్తే ఆ డబ్బు మా అసోసియేషన్కి వచ్చేలాగా తను సెల్ఫ్ సస్టైన్డ్ అసోసియేషన్ని తయారు చేయాలని చాలా బ్రాడ్ ప్లాన్తో ఉన్నాడు రెండోది మా అసోసియేషన్ సభ్యులకి అవకాశాలు కల్పించడం కోసం తను నలుగురు కోఆర్డినేటర్లు పెట్టి ఈ నలుగురుతోటి ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్ని హీరోల్ని కలిసి వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని చేయటానికి ఒక ఒక తీసుకొచ్చాడు అలాగే మా పిల్లలకి చదువుకున్న వాళ్ళకి ఏదైనా తన వైపు ఎటువంటి ప్రయత్నం చేసి స్కాలర్షిప్లు లేకపోతే ఇంకోటి ఇప్పించడం పై చదువులకి ఆయన హెల్ప్ చేయడం అనేది తను చేస్తున్నాడు రెండోది ప్రకాష్ రాజుకి ఉన్న అపారమైనటువంటి పలుకుబడి వల్ల ఈవెన్ ప్రకాష్ రాజ్ తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఫారిన్ నుంచి అమెరికా నుంచి ఫోన్స్ వచ్చినాయి ప్రకాష్ గారు మీరు గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము బ్రహ్మాండమైన ఫండ్ క్రియేట్ చేసి మీకు ఇస్తాం ప్లీజ్ కమ్ విత్ యువర్ పీపుల్ మేము చేస్తామని చెప్పి నా ముందు వచ్చింది ప్రకాష్ రాజుకి ఫోన్లు ప్రకాష్ రాజు బయట చెప్పలా తర్వాత ప్రకాష్ రాజుకు ఉన్న అపారమైనటువంటి పిఆర్ వల్ల ఎవరైనా వచ్చి ప్రకాష్ రాజు కోసం పనిచేస్తారు అలాగే అక్కడ శ్రీకాంత్ కూడా ఉన్నాడు జీవిత గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మా స్టేషన్ వెల్ఫేర్ కోసం ఫండ్స్ సేకరిస్తారు నా చెప్పిన నా తెలిసినంత వరకు ఇంతెందుకంటే సింపుల్గా తమిళనాడు నవరాస అని చెప్పి ఒక సినిమా తీశారు ఎప్పుడు ఎంతకాలం ఎందుకు ఇయర్స్ బ్యాక్ ఓన్లీ వన్ డే తీశారు అందరు ఆర్టిస్టులు వాళ్ళు వాళ్ళ డేలో ఒక రోజు ఇచ్చారు తీస్తే దాదాపు ఒక పదిహేడు కోట్ల దాకా వచ్చింది నెట్ఫ్లిక్స్కి అమ్మితే ఆ డబ్బులు మా అక్కడ తమిళ్ అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఉపయోగించుకున్నారు అలాంటి పని మేము చేస్తాం ప్రకాష్ రాజ్ చేసే వన్ ఆఫ్ ద ప్లాన్ అది ప్రకాష్ రాజు అడిగి ఒక రోజు ఇమ్మంటే ఏ హీరో ఎవరండి ఎనీ హీరో కనీసారు యాక్చువల్గా హీరోలు దగ్గరికి వెళ్ళి బాబు ఒక కోటి రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తారు కానీ వాళ్ళు ఒక డే ఇస్తే రెండు మూడు కోట్ల సమానం అంత పెద్ద అడ్వాంటేజ్ హీరోల దగ్గరించి పొందబోతున్నాం సో అలాగా మా అసోసియేషన్కి మ్యాక్సిమం ఫండ్ క్రియేట్ చేసి ఆ కార్పస్ ఫండ్ పెట్టే వచ్చే డబ్బులతోటి మాకి ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావాలి అలాగే మా కార్డుకు ఒక విలువ తీసుకురావాలి మా కార్డు తీసుకెళ్తే మా మా అసోసియేషన్ కార్డు డిస్కౌంట్లు ఇవ్వటం కానీ స్పెషల్లో ట్రీట్ ఇవ్వడం ట్రీట్మెంట్ ఎన్ని రకాలుగా చేస్తాం అలాగే మెడిక్లెయిమ్కి సంబంధించి అది ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా బ్రాడ్గా చేసే ఉద్దేశాలు ఉన్నాయి అసలు జబ్బు రాకుండా ఏం చేయొచ్చు మా ఆశిషన్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడచ్చు అభ్య సభ్యుల ఆరోగ్యం ఇలాంటి ఎన్నో ప్రకాశాలు చెప్పాడు దానికోసం పేపర్లు ప్రింట్ వేసుకొని ఇది మా మేనిఫెస్టోని చెప్పాల్సిన అవసరం లేదు తను ఏం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూనే వచ్చాడు స్పెసిఫిక్గా మ్యాటర్ ప్రింట్అవుట్ చేసి తీసుకురావాలి